విదేశాల నుంచి స్వదేశమైనటువంటి భారతదేశానికి ముగ్గురు యువకులు వచ్చారు, మురళి, రమణ, వేణు. వీళ్ళ ముగ్గురు ఒక ప్రఖ్యాతి చెందినటువంటి దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. చూద్దామని చెప్పని స్వగృహానికి వచ్చినట్టుందని భారతదేశానికి వచ్చారు. వాళ్ళ ఇంటికి వచ్చారు. ముగ్గురిది కూడాను ఒకే పట్టణం, సరదాగా సినిమా చూడటం, అక్కడ పాత స్నేహితుని కలవటం ఇలా చేస్తూ ఉన్నారు. ఊరు బయట ఉన్నటువంటి రిసార్ట్స్కి వెళ్ళటం, ఎంజాయ్ చేయటం, రావటం జరుగుతుంది. సరే, వీళ్ళు ఒక రోజున జాతకం చూపించుకోవడానికి సిద్ధాంతి గారి దగ్గరికి వచ్చారు. చూపించి మా జాతకాలు ఎలా ఉన్నాయండి, మేము ఫలానా దేశంలో ఉంటాం, ఫలానా ఉద్యోగం చేస్తున్నామంటే, బాబు మీరు భారతదేశంలో ఉండటం క్షేమం కాదు, మీరు వెంటనే వీలైనంత త్వరగా మీ దేశం మీరు వెళ్ళిపోవడం మంచిది, గ్రహగతులు ఏమీ మీకు అనుకూలంగా లేవు, ప్రస్తుతం ఇక్కడ ఉండటానికి అంతకంటే అనుకూలంగా లేవని చెప్పారు. వాళ్ళ ముగ్గురు దాన్ని లైట్గా తీసుకున్నారు, పెద్దగా పట్టించుకోరా, ఏదో సిద్ధాంతి చెప్పాడులే అని పట్టించుకోరా. ఊరు బయట ఒక చెరువు ఉంది, అక్కడికి వెళ్ళి ఈతలు కొడితే బాగుంటాయని చెప్పని ఎవరో సలహా చెప్పారు. సరే, వీళ్ళ ముగ్గురు జీపేసుకొని ఈతలు కొట్టడానికి వెళ్ళారు అక్కడికి. ఈలోపు ఏం జరుగుతుందంటే, ఈ పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఎక్కువయ్యారని చెప్పనేటువంటి పుకారు అన్ని చోట్ల వ్యాపించిపోయింది. ఎక్కడ చూసినా పిల్లల్ని ఎత్తుపోతున్నారు. పోలీసులకి అందుపడట్లేదు, ప్రజలకి అందుపడట్లేదు. కొన్ని కేసుల్లో పిల్లలు చిక్కుతున్నారు, దొరుకుతున్నారు, కొన్ని చోట్ల దొరకట్లేదు. అందరిలో పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారనేటువంటి భయం అందరిలోనూ ఉండిపోయింది. రాత్రిపూట గస్తీలు తిరగటం, రాత్రిపూట అందరూ కూడా కాగడాలు వెలిగించుకొని లేదా పెట్రోమాక్స్ లాంటి పెట్టుకొని కరెంటు లేని చోట పల్లెటూళ్ళలో ఆ విధంగా చేస్తున్నారు. కొన్ని చోట బ్యాటరీ లైట్ పెట్టుకొని కరెంటు చోట ఉన్న అన్నిళ్లలో లైట్ వేసి తెల్లవారులు ఆ విధంగా ఉండటం, పిల్లల్ని జాగ్రత్తగా భద్రపరచుకోవటం ఇలా చేస్తున్నారు. అలాంటి వాతావరణం 5-6 జిల్లాల్లో నెలకొని ఉంది. వీళ్ళు రిసార్ట్కి వెళ్ళి దాన్ని దాటి వెళ్ళి అక్కడ ఉన్న చెరువులో స్నానం చేసి తిరుగుపోగం పట్టారు జీపులో. దారిలో ఒక స్కూలు వదిలారు. స్కూల్ వదలగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు వచ్చారు. పిల్లలు చూసి జీపు స్లో చేశారు. పిల్లలు థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పి ఇలా చేయి ఊపారు. పాప వీళ్ళేం చేశారు, విదేశాల నుంచి తెచ్చిన చాక్లెట్లు ఆ ర్యాక్లో ఉన్నాయి, జీప్ ర్యాక్లో తీసి పిల్లలందరికీ తలా ఒక చాక్లెట్ ఇచ్చారు. వాళ్ళందరూ అవి తీసుకుంటారు, నవ్వుతున్నారు, తింటున్నారు. ఇంతలో ఒక 15 మంది కర్రలు తీసుకొని వచ్చారు. వీళ్ళ అవతారాలు అట్టా ఉన్నాయి, ఇక్కడ దాకా నిక్కరు, ఇక్కడ దాకా చొక్కా బన్నీను. ఈ నిక్కరు ఏమన్నా చిరిగిపోయి ఉన్నాయి, ఆ బూట్ ఏమన్నో మామూలుగానే అదొక వెరైటీగా ఉన్నాయి. వీళ్ళ జుట్టు ఏమన్నో విచిత్రంగా ఇంత కటింగ్ చేసుకొని ఉన్నారు. చూడగానే వీళ్ళు పిల్లల్ని ఎత్తుపోయే వాళ్ళని చెప్పనేటువంటి భావన వాళ్ళకి కలిగింది. ఆ 15 మందికి ఎలా చాక్లెట్ ఇచ్చి అందులో మత్తు మందు పెట్టి పిల్లల్ని ఎత్తుపోవడానికి వచ్చారా అని చెప్పని ముగ్గురిని కర్రలు తీసుకొని 15 మంది సాగుకొట్టారు. వాళ్ళు అక్కడే చచ్చిపోయారు. పోలీసులు వచ్చారు, కేసు లేదు. పిల్లల్ని ఎత్తుపోవడానికి వచ్చారు, మేము కొట్టాం. ఎవడు కొట్టారంటే ఊళ్ళో అందరూ కొట్టారు, ఈ కేసే లేదు. ఒక మంచి పని చేసి దారిద్ర ఉదయంతో పిల్లల్ని దగ్గర తీసుకుంటే ఆ రకమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. జాతకం బాగాలేదు, వెళ్ళిపోమని సిద్ధాంతి చెప్తే వెళ్ళిపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అందుకనే బి రోబిన్ రోమన్నారు, కాలానుగుణంగా మనం నడుచుకోవాలి, పద్ధతులు బట్టి నడుచుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు వేరు, అవి మర్చిపోయి
నిక్కర్లు వేసుకొని, చిల్లులు నిక్కర్లు వేసుకొని, అతుకులు నిక్కర్లు వేసుకొని ఫ్యాషన్గా కనపడితే ఇది ఇక్కడ ఫ్యాషన్ అనిపించుకోదు. వీడు దొంగల్లాగా ఉన్నారు రా చెప్పి అనుకుంటారు. వాళ్ళు చదువుకొని వాళ్ళు, పైగా గ్రామస్తులు, వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళ పరిజ్ఞానం ఎంతవరకు పనిచేస్తుంది, వీళ్ళు పిల్లలు ఎత్తుపోవడానికి చాకళ్ళు పెడుతున్నారు అనేటువంటి మాత్రమే వాళ్ళకి అంతవరకు అర్థమైంది. మిగిలిన విషయాలు వాళ్ళు గమనించలేకపోయారు. కారణం ఏమిటి, వీళ్ళ ముగ్గురు జాతకంలో ఉన్నటువంటి దుర్నిమిత్తమైన గ్రహస్థితి మనయోగం దీనికి దారితీసింది. అందుకని ఏదైనా ఆశ్చర్య జాతకం చూసి చెప్పినప్పుడు, అంటే రిప్యుటేషన్ ఉన్నవాడు ఏదో కాషాయ గుడ్డలు వేసుకొని 100 రూపాయలు గ్యారంటీ, లేకపోతే రివర్స్ ఇస్తాం ఇంటాడు వాళ్ళు కాకుండా, దొంగ బావ దొంగ గురువులు కాకుండా, ఒక రిప్యుటేషన్ ఉన్నటువంటి ఆశ్చర్యర్ గారు ఏదైనా ఒక మాట చెప్తే దాన్ని పరిగణలోకి తీసుకోవటం వల్ల, జ్యోతిష్ శాస్త్రం వల్ల మనకి ఖచ్చితంగా అంతో ఎంతో మేలు జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనకూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.